ఇది మళ్ళీ ఇదిగో ఇదిని చూసావా మటన్ మటన్ అంటే ఇది పొట్టేలు పొట్టేలు మాంసం ఈ పొట్టేలు తెలంగాణ పొట్టేలు మాంసం అన్నమాట ఇది ఈ పొట్టేలు మాంసం కొంచెం సువాసనగా వస్తుంది ఇందాక వచ్చిన వాసన ఇదే బాబాయ్ కుమకుమల ఆడిపోతుంది నువ్వు దానికన్నా ముందు ఎందుకు అలా వద్దని అడిగితే నీకు తెలుస్తుంది అదేమ్మ నేను అడుగుతున్నాను మంచి కంగారుపడి వాసన వచ్చేస్తుందంట వాసన వాసన ఎందుకు అలా వాసన వస్తుంది ఇదే ఈ పొట్టేలు కొండల మీద కుట్ల మీద తిరుగుతాయి అక్కడ ఆటికి మీద ఉన్న ఆకులు ఈ గడ్డి అన్ని మొత్తం తింటది అందుకనే ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఇది పొట్టేలు మాంసం ముందు సామాన్లు ఇక్కడ పెడతాను మీకు తెలుస్తుంది కదా మొత్తం అన్ని ఇదిగో ఈ మసాలా సామాన్లు ఈ పలావ్లో కావాల్సిన సామాన్లు ఇది మటన్ వేపినప్పుడు వేయాలన్నమాట మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ముందు మటన్ వేపుదాం బాగా ఇప్పుడు ఈ బగారా పలావులో మటన్ ఉంది కదా అది నూనె ఎక్కువ పడదురా ఇప్పుడు దీనికి మన నూనె కూడా బాగా ఎక్కువ వేసి బాగా వేపాలి ఇప్పుడు ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట సూపర్ ఎక్కువ అంటే ఎంత వేయాలి బాబాయ్ ఓ 7-8 గంటలు ఇస్తే సరిపోద్ది అంటే ఇప్పుడు ఈ మటన్ ఎంత ఉంటది అంటావా 3/4 కేజీ ఇప్పుడు 3/4 కేజీ మటన్ ఉంది అన్నావు కదా ఇప్పుడు తిని కోసమో పొలవకి మనం 3/4 కిలో బియ్యం వేస్తే సరిపోతాయా కుదరదురా 3/4 కిలో మాంసం కదా 3/4 కిలో బియ్యం వేయాలి అంటే ముక్క కింద దొరకాలి అన్నమాట తింటుంటే ఇది అది రెండు సమానం అది నూనె వచ్చా నూనె మాత్రం బాగా కాగలరా కాగిన తర్వాత మటన్ వేద్దాం ఇప్పుడు మటన్ వేద్దాం బాగా కాగింది కదా నూనె వేస్తుకుంటే రుచి చదువుతుంది ఇందులోనే ఇది పసుపు వేయాలిరా ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు వాసన అదే భ్రమలో ఉన్నవారు ఇంకా ఇంకా మసాలాలు వేయాలి దాని వాసన మసాలాలో ఇంకెంత మోగం వస్తుంది రైట్ దగ్గర పెట్టి మూత పెడదాం అలాగా అది మొగ్గుతుంది రైట్ ఎంతసేపు బాబా ఎలాగదే అలా మగ్గిన ఎలా చిన్న మంట అలా మొగ్గుతుంటుంది ఇప్పుడు మనం మసాలా పొడి తయారు చేద్దాం ఏంటి అడుగు ప్లేట్ ఇలాగ ఇప్పుడు ఈ మసాలా ఏమి వేస్తామో తెలుసా ధనియాలు ధనియాలు జీలకర్ర గసగసాలు ఎండు కొబ్బరి వేసి పొడి చేస్తాం అనమాట అలాగే ఇది గరం మసాలా పొడి ఏంటి బాబా ఎర్రగా ఉంది రంగులా నాకు కాశ్మీరీ కారం ఇదేమో మనకి కారం ఎక్కువ ఉంటుంది చూడు ఆ కారం ఇది రెండు వాడతాం పొలావు కదా అన్ని వేస్తున్నాం బాగా ఇక ధనియాలు అలాగే జీలకర్ర ఎండు కొబ్బరి అది వేగాక లాస్ట్లో వేద్దాం గసగసాలు తొందరగా ఇదైపోతాయి కదా ఇప్పుడు వేద్దాం గసగసాలు నేను అలాగే కొంచెం ఇందులో కూడా కొంచెం ఉప్పు వేస్తాను ఇందులో కొంచెం మటన్ వేసాం కదా కొంచెం ఇందులో కూడా వేద్దాం మంచి వాసన వస్తుంది చూడు అంటే బాగా వేగింది అనమాట ఇందులోనే ఈ కారపొడి వేసేద్దాం ఇదిగో కాశ్మీరీ కారం ఇది మామూలు కొంచెం ఘాటు కారం ఉంది కదా ఇది కూడా 2 స్పూన్లు నాకు చిన్న డౌట్ వచ్చింది బాబాయ్ ఏంట్రా అడితో కొడతావని అడగలే ఇప్పుడు ఇందాక పొడులు ఆడించమన్నావు కదా అప్పుడు కాశ్మీర్ కారం అని చెప్పి ఒకటి వేసావు అంటే కారం కోసం నువ్వు కాశ్మీర్ వెళ్ళావు బాబాయ్ ఇప్పుడు మైసూర్ బజ్జీ ఉందా ఇప్పుడు తిన్నావా మైసూర్ దానికోసం ఇక్కడ తిన్నావు కదా అవును బాబాయ్ నాకు తట్టలేదు బాబాయ్ అసలు తట్టదు మరి అయినా నువ్వు గ్రేట్ బాబాయ్ బాయిల్ వేసినా కూడా వాసన వచ్చేస్తుంది బాబా వచ్చేస్తారు ఏదైనా వాసన వచ్చేస్తారు ఏటో బాబా నువ్వు చేస్తున్నా ఏది చేసినా వాసన వచ్చేద్దా చూడు నువ్వు పోయా తగిందా రెడీ రెడీ ముందు ఇందులో మసాలా సామాన్లు వేద్దాంరా కొంచెం పలావాకు ఒక 5 యాలకులు
త్రీ అనాస్ పువ్వు, రెండు దాల్చిన చెక్క, షాజీరా, ఇక ఉల్లిపాయ ముక్కలు. అలాగే ఇవరా పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, అలాగే ఇవో ఫ్రై లవంగాలు. ఇన్నో టే పెట్టే బాబా, ఎంత మంచి వాసన వస్తుందా. మరి ఏంటనుకున్నారా, ఒక్కొక్క ఐటమ్ పెంచే కొద్దీ వాసన ఇంకా ఎక్కువైపోతుంది. మరి మసాలా సామాన్లు కదా, ఇప్పుడు మటన్ కూడా వేస్తే ఇంకా పెరుగుద్ది. అప్పుడు నేను అక్కడ కూర్చోవాలా. ఏంటో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఇందులోనే క్యారెట్ ముక్కలు, కొంచెం ఉప్పు వేద్దాం. ఇందులో మటన్లో వేసాం, ఆ పౌడర్లు వేసాం, ఇందులో పొలంలో కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, వేగిందా. మూడు కప్పులు నీళ్ళు పోయాలి. వేసేసే తొందరగా అమ్మ బాబోయ్, వాసన మామూలుగా లేదు బాబాయ్. ఇటువంటి వంటలు దూరంగా ఉండి చేయాలి అంత. అందుకే మూడు. ఇప్పుడు ఈ మటన్లో కూడా కొంచెం నీళ్ళు పోద్దారా. రా మూత పెట్టి బాగా మరిగాక అప్పుడు బియ్యం వేద్దాం. బియ్యం వేసేద్దాం, చూడు మరి మేము చూడు నీళ్ళు. బియ్యం తీసుకో, ఉండు బట్టల నీళ్ళు ఉన్నాయి కదా, బట్టల నీళ్ళు కూడా వేసేద్దాం. ఇంకా వాసన పెంచేస్తున్నాను అలాగ. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ ప్లేట్ తీసుకో, మటన్ పెట్టే కంత తీసే. పక్కన పెట్టు. ఇదే నూనెలో ఉల్లిపాయ వేయించాలి. ఇంకా ఈ మటన్ బగారా పలా కదా, మటన్కి మసాలా పడుతుంది అనమాట బాగా. అర్థమైందా? అర్థమైంది. ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ వేసి ఇందులో కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూను గరం మసాలా పొడి, నీళ్ళు తీసుకో కొంచెం. ఈ పొడి కొట్టుకొచ్చావు కదా మసాలా సామాన్లన్నీ, ఏమేమి కొట్టారా? ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఎండు కొబ్బరి, కాశ్మీర్ కారం, మామూలు కారం. అది వేసినాక మామూలు లేదు వాసన. ఇంకనా? అంతే. కొంచెం నీళ్ళు పెరా. మూత పెట్టి ఇప్పుడు బగారా మటన్ పలావ్లోకి మటన్ మసాలా రెడీ, అలాగే బగారా రైస్ బగారా పలావ్ కూడా రెడీ. రెడీ అర్థమైందా? ఆగు ఆగు ఆగు, ఇంకా చిన్న పని ఉంది. ఇంకా ఈ లోపల ఒక నిమ్మకాయ కట్ చేయాలి మనం. కట్ చేయి నిమ్మకాయని, కట్ చేయి. చేసినా
ఈ బగారా మటన్ పులావ్‌లోకి మటన్ మసాలా రెడీ. గత్రంతా తీసే మొత్తం అలాగే ఇది కూడా అయిపోయింది. వాసన చూడు అబ్బా ఏం వాసన వస్తుందిరా బాబా. బాబాయ్ ఈ నోటితో చెప్పలేను మాటలేను చెప్పలేను తినేస్తున్నా ఇది మూతి. అదిగో చూడు వాసన గిన్నె తీసుకో. नून अंत पैक अदे मरी बगारा मटन बगारा परा बगारा मटन पलाव रेडी. बाबा ऐसी बाबा उन दामी कुछ फिरे पानील पानील से क्या तो तीनों अदृष्ट मंदा वाले ये तो नागात्म आवटले उनका मुख डलो नून पोषी मटन पशु उप्पु उद्दीका नील पोषी वेंच कोनी पक्कन पेट को वाले बगारा मटन मसाला कोसम उनका प्यान लो धनियालो जील कर्रा इंडी कोबरे गसगसालो वेसी बागे वेंच कोनी दांतलो ने उप्पु काश्मीरी कारों मामूल कारों वेसी मेत्तगा पोड़ चेस को वाले पलाव कोसम उनका बिरयानी गिनलो नून पोषी बिरयानी आको यालकलो अनास पुवु दालचीन चक्का साजीरा उल्लुपाई मुक्कलो पचिमिर्ची करेवेपाकु लवंगालो अल्लम वेल्लुल्लि पेस्ट क्यारेट मुक्कलो उप्पु कोत्तिमीर पुदीना मूड कप्पुलु नीलु पोसी वेयिंचुकोनी अंदुलो बटानीलु बियं वेसी उडिकिंचुकोनी पलाव चेसुकोवाली. तरुवात मुंदुगा वेयिंचिन बांडीलो उल्लिपायलु अल्लम वेल्लुल्लि पेस्ट मुंदुगा वेयिंचिन मटन कोत्तिमीर गरम मसालो नीलु पोसी मुंदुगा चेसुकुन्न मसालालु निम्मरसं वेसी मूत पेट्टि उडिकिंचुकोवाली. तरुवात उडिकिंचिन पलावनी मटन ने प्लेट लो तीसुकुंटे बगारा मटन पलाव रेडी.